నమస్తే, వెల్కమ్ టు శ్రీటీవీ న్యూస్. ఇక వివరాలకు వెళ్తే, రాజంపేట మండల కేంద్రానికి చెందిన 62 మంది యువకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్లీ నుండి ఢిల్లీ దాకా అభివృద్ధి పనులు నడుస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిధులతో పల్లెలు, పారిశుద్ధ్యం, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన కడుతున్న రైతు వేదిక భవనాలపై నరేంద్ర మోదీ ఫోటో పెట్టకుండా ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు చట్టాల గురించి కొన్ని విదేశీ భక్తులు, ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, చట్టంలో లోపాలుంటే సవరించడానికి సిద్ధమని స్వయంగా ప్రధాని చెప్పినప్పటికీ 7 దఫాలుగా చర్యలు జరిపినట్టుగా, మద్దతు ధర విషయంలో హామీ ఇచ్చినప్పటికీ కేవలం కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు పట్టుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అశోక్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు టీపీయూఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు బోసుపల్లి ప్రతాప్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి, ఏబీవీపీ నాయకులు పాల్గొని ఉపాధ్యాయులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీపీయూఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి మాట్లాడుతూ, 63% ఫిట్మెంట్తో పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని, ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని, నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ యొక్క సమస్యను పరిష్కరించినటువంటి కేంద్ర ప్రభుత్వం గెజిట్ రూపంలో తెచ్చినటువంటి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించకుండా ఈరోజు తాత్సారం వహించి ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రమోషన్లను ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణలో ఉద్యోగులన్నీ కూడా ఆశలన్నీ కూడా ఒమ్ము చేసినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయడం, ధర్నా రూపంలో చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఈరోజు ఒకటే విన్నపం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి 5 సంవత్సరాల కాలానికి పీఆర్సీ వెంటనే అమలు చేయాలి. 63% ఫిట్మెంట్తో ఈరోజు పీఆర్సీని అమలు చేయాల్సిందిగా, అలాగే బదిలీలు, ప్రమోషన్లు కూడా చేపట్టి ఉద్యోగుల యొక్క ఆశలు ఒమ్ము చేయకుండా ఈ అలా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకంగా నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించేంత వరకు కూడా నిరసన వ్యక్తం చేస్తామని పత్రికా విలేకరుల పక్షాన తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, మాతరం మాతరం, వందే మాతరం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజువల్ రామవరంలో కొలువు తీరిన చిత్తరం ఆలయ జాతర ఈ నెల 22వ తేదీన ప్రారంభం కావడం సందర్భంగా అన్ని శాఖల అధికారులతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేయాలన్న విషయాలపై చర్చించుకున్నారు. అన్ని శాఖల అధికారులతో మాట్లాడుతూ, గతంలో ఏ విధంగా ఏర్పాటు చేశామో అలాగే అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆరాయణ
వేల మంది వస్తారు మా దగ్గర 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 ఎక్స్పెక్టెడ్ 80 to 1 lakh వరకు మన దగ్గర ఎక్స్పెక్టెడ్ పబ్లిక్ ఒకటే రూమ్ అంత మంది రావట్లేదంటే కోవిడ్ ఇన్ఫెక్ట్ ఉంది ఇబ్బంది ఉందని మేము ఆలోచించాం. ఆలోచించి దాటా కొన్ని ఇంటర్నల్ పాలసీస్ ఆఫీషియల్గా మేము కొన్ని పొజిషన్ ఇవ్వాలని అనాఫీషియల్ వాళ్ళు తప్ప రిమైనింగ్ ఎలాంటి షాప్లకు కానీ మేము అందరికి ఇవ్వలేదు సార్. ఎలాంటి కూడా ఏం లేదు ఏజెన్సీ వాళ్ళు కానీ మేము కానీ మా ట్రాఫిక్ కానీ అలాంటి ఏదంటే మీరు వ్యాక్సిన్ అయితే తీసేస్తాం దానికి సంబంధించి ఇవ్వదు సార్. అంటే వాళ్ళకి అనుకూలంగా మాత్రం ఎవరు చెప్పొచ్చు సార్. ఏంటంటే ఈ రోజు సెకండ్ స్ట్రెయిన్ కొద్దిగా సీరియస్ ఉంది కాబట్టి మేము ఎవరికి అలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. దానివల్ల ఏంటంటే మనకు రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది రోడ్ల మీద కంప్లీట్ స్టాక్స్ ఉంటుంది అందరూ చదవడి చేస్తాం సార్. మేము నిజంగా దగ్గర దగ్గర మేము ఒక పోలీసుకి సంబంధించి ప్రాబ్లమ్ మేము అందరం కలిసి 300 ఎక్కువ సార్ దగ్గర దగ్గర వరకు మా పోర్స్ ఉంటారు సార్. ఇక్కడ 3 సిట్టాలు ఉంటుంది మీ అందరికీ ఆల్ డిపార్ట్మెంట్ కూడా మేము కోఆర్డినేషన్ చేస్తూ ఉంటాం సార్. మీకు ఏదైనా ఉన్నా లేకుంటే మాకు ఏదైనా అవసరం ఉన్నా మేము కోఆర్డినేట్ చేస్తాం సార్. వేరే ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అది కొద్దిగా మీ డిపార్ట్మెంట్లో కొద్దిగా ఉంటే మేము హెల్ప్ అడుగుతున్నాం సార్. ఆల్రెడీ కొంత పబ్లిక్ కూడా అంటే పబ్లిసిటీ కొంచెం తగ్గితే ప్రాబ్లం లేదు. ఎక్కువ పబ్లిక్ వచ్చి ఉంటే మేము ట్రాఫిక్ డ్రైవర్స్ ట్రాఫిక్ మేము అందరం కలిసి వేరే రూట్ మేము ఆల్రెడీ రెగ్యులర్ రూట్ అయింది సార్. దాని ప్రకారం పబ్లిక్ పబ్లిక్ని వెయిట్ చేయించకుండా ఈజీ మూమెంట్ రెడీ చేసి ఏంటంటే మాట్లాడేంత వరకు మనకి కొంచెం మన తరఫు నుంచి ప్రజలకు భోజనం చేసినట్టు యాక్చువల్గా అమ్మవారి రెడీ చేసుకున్నట్టు ఈ సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మనం అమ్మవారి లక్షలు చేయడానికి కాబట్టి అమ్మవారు కాబట్టి అది మనం ఈసారి రూల్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏ రకమైన వాతావరణం నుంచి కోఆపరేట్ చేస్తున్నాయి నేను ఇస్తా మీ మాట్లాడుతున్నాను కావాలి ఇద్దరు వస్తే వస్తే ఒకసారి ఏమైనా అంటలేదు మేమంతా మీ పక్షం సంతోషం అయితే వాళ్ళకి తీసుకోవాలి అది ఇద్దరు. ఇది ఇప్పటివరకున్న శ్రీ టీవీ సీసాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ శ్రీ టీవీ న్యూస్. నమస్కారం.